హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మోలేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో కాపు పాలిటిక్స్ మారనున్న రాజకీయ సమీకరణాలు ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి కాపు నేతలంతా పార్టీల ఖచ్చితంగా ఒకటవుతున్నారు కొద్ది రోజులు వరుసగా అనేక ప్రాంతాల్లో పార్టీల ఖచ్చితంగా కాపు ముఖ్య నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు కొద్ది రోజుల క్రితం విశాఖలో వంగవీటి రంగ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కాపు నేతలు తమంతా ఐక్యంగా కలిసి ఉండాలని తీర్మానించారు ఆ సమయంలో మాజీ మంత్రి గంట కాపులకు త్వరలోనే అధికారం దక్కుతుందని అందరూ కలిసికట్టుగా ఉండాలంటూ పిలుపునిచ్చారు ఆ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సైతం హాజరయ్యారు అయితే కాపులు ఐక్యంగా ఉండాలని చెబుతూనే ఇతర వర్గాలను దూరం చేసుకుంటే అధికారం సాధ్యం కాదనే అభిప్రాయం ఆ సమావేశంలో కొందరు నేతలు వ్యక్తం చేశారు ఇక కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ కాపు ఉద్యమానికి నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు ఆయన కొత్త రాజకీయ వేదిక బీసీ ఎస్సీలతో కలిసి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది ఇదే సమయంలో తాజాగా హైదరాబాద్లో రాజకీయంగా కీలకంగా ఉన్న కాపు నేతలు సమావేశమయ్యారు అధికారంలో కాపులు క్రియాశీలకంగా వ్యవహరించేలా అన్ని పార్టీల్లో ఉన్న కాపు నేతలు బాధ్యత తీసుకోవాలని నిర్ణయించారు అందులో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వంగవేటి రంగా తనయుడు వంగవేటి రాధాకృష్ణ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గత ఎన్నికలలో జనసేన తరఫున పోటీ చేసి పరాజయం చెందిన సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ తోట చంద్రశేఖర్తో పాటు తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావుతో సహా పలువురు ముఖ్యులు హాజరయ్యారని సమాచారం ఈ సమావేశంలో అనేక అంశాల చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది గతంలో మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ల విఫలం కాకుండా ఈసారి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్ళాలనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది కాపులకు రాజకీయంగా శాసించే బలం ఉన్నా ఇతరులు అధికారంలో కూర్చునే విధంగా ఉపయోగించుకోవడమే గాని సొంతంగా అధికారం దక్కడం లేదనే అభిప్రాయం వ్యక్తమైంది దీనికోసం ఎవరు ఏ పార్టీలో ఉన్నా తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కేలా వ్యవహరించాలనే ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు నలుగురితో కోర్ కమిటీని నియమించారు ఏ పార్టీకి సంబంధం లేని వారే ఇందులో ఉన్నారు తామెవరికి వ్యతిరేకం కాదని కాపులంతా ఏ పార్టీలో ఉన్నా సామరస్యంగా వ్యవహరించాలని అధికారమే లక్ష్యంగా పనిచేయాలనేది తమ లక్ష్యంగా ఆ సమావేశంలో పాల్గొన్న నేతలు చెబుతున్నారు అయితే ఈ సమావేశానికి మాత్రం వైసీపీకి చెందిన కాపు నేతలు హాజరు కాలేదని తెలుస్తోంది మరిన్ని సమావేశాలు నిర్వహించాలని ఐక్యంగా అధికార లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం అయితే కొద్ది రోజులుగా కాపు నేతలంతా ఐక్యంగా వేస్తున్న అడుగులు రాజకీయంగా ఏ పార్టీ పైన ప్రభావం చూపిస్తుందనే చర్చ మొదలైంది అయితే పార్టీలకు అతీతంగా కాపు వర్గానికి దక్కాల్సిన ప్రాధాన్యత పైన మాత్రమే ఈ సమావేశంలో చర్చించినట్లుగా చెబుతున్నారు వరుసగా జరిగే సమావేశాల ద్వారా కాపు నేతలు ప్రాతినిధ్యం వహించే పార్టీలు వారు పోటీ చేసే స్థానాలలో కాపు ఓటర్లపైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు దీంతో ఏ పార్టీకి చెందిన వారు ఇందులో కీలక భూమిక పోషిస్తారు పార్టీలు కాపులకు ఏ స్థాయిలో ప్రాతినిధ్యం ఇస్తాయి రాజకీయంగా ఏ పార్టీపైన లాభ నష్టాల ప్రభావం చూపిస్తాయనే విశ్లేషణలు సైతం మొదలయ్యాయి దీంతో ఇప్పుడు కాపు నేతల సమావేశం లక్ష్యాలు ఏపీ రాజకీయాలలో కొత్త సమీకరణాలతో ఆసక్తికరంగా మారుతున్నాయి